ఓం మహాగణాధిపతరుభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తసరతే వాణి కన్యా ప్రవాహవత్ అందరికీ నమస్కారం ఓం అరుణాకరుణాతరంగితాక్షి అనిమాది విరావృతాం మయూకై అహమిత్యే విభావయే భవాని శ్రీమాత్రే నమ మన ఇవాళ లలితా సహస్రనామాలలో మరికొన్ని నామాలు వాడుకున్నటువంటి విశేషత విశిష్టత ఏమిటి ఆ నామాలను చేసుకోవడం ద్వారా మనకి జాతక చక్రరీత్యా ఉన్నటువంటి ఎటువంటి దోషాలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే లలితా సహస్రనామాలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటివి అమ్మవారిలో నుంచి ఎనిమిది కాంతులు చెప్పినటువంటివి అపౌరుషములు వేదముతో సమానము గుర్తుపెట్టుకోండి ఇక మనము విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ నామం సర్వారుణ సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత ఇవన్నీ మూడు రకరకాల మూడు నామాలు వేరువేరుగా ఉంటాయి ఇందులో మనం గనక మూడు కలిపి కూడా చదువుకోవచ్చు సర్వారుణాయ నమ అని చెప్పి అనుకోవచ్చు అనవద్యాంగే నమ అనుకోవచ్చు లేనట్లయితే సర్వాభరణ భూషితాంగే నమ అనుకోవచ్చు అయితే దీనికి ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవచ్చు లేనట్లయితే ఓం సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషితాయై నమ అసలు దీని యొక్క అర్థం ఏమిటి సర్వారుణ అంటే అన్నిటి యందు ఎర్రటి కాంతిగా ప్రకాశిస్తున్నది అరుణము అంటే ఎరుపు రంగు సర్వారుణ అంటే అన్నిటి యందు ఎరుపు కాంతితో ప్రకాశిస్తున్నటువంటిది అమ్మవారే అని మనం అర్థం చేసుకోమని చెప్తుంది శాస్త్రం అంటే ఎక్కడైనా ఎరుపు రంగు కనబడింది అంటే ఎరుపు ప్రేమకి ప్రతీకము కదా కాబట్టి అరుణవర్ణము అమ్మవారు అంటే ఏంటి తల్లి తల్లి దగ్గర ఏముంటుందండి ప్రేమ తల్లి దగ్గర మొట్టమొదటిగా ఉండేది ఏమిటి అంటే ప్రేమతత్వము ఆ ప్రేమతత్వం అనేటువంటిది లేదనుకోండి తల్లికి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఏ జీవైనా తల్లి పాత్ర పోషిస్తున్న ప్రతి జీవికి దాన్నే ఇంగ్లీష్లో మదర్లీ నేచర్ అంటారు ఆ నేచరు ఆ తల్లితనంలో ఉన్నటువంటిది ఏమిటి ముఖ్యంగా అంటే ఆ తల్లితనంలో ప్రేమ ముఖ్యంగా ఉంటుంది అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందంటే సర్వారుణానంగా మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే కాంతిగా ఎక్కడెక్కడైతే కాంతిగా ఉందో ఎర్రటి వర్ణంతో ఉందో అక్కడంతా అమ్మవారే ఉంది అనేటువంటిది మీకు ధ్యానంలోకి రావాలి అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జ్ఞానం అనేటువంటిది వస్తుంది ఎర్రటి వర్ణాన్ని మనం గనక తలుచుకున్నట్లయితే మనకు వచ్చేది ఏమిటి అంటే జ్ఞానము గుర్తుపెట్టుకోండి శక్తి ఎరుపు రంగులో ఏముంటుంది మరొకటి ఏముంటుంది ప్రేమతో పాటు శక్తి ఉంటుంది అక్కడ కాబట్టి సర్వారుణ అనవద్యాంగి ఇక్కడే చాలామంది పాపం తెలియక నవధ్యాంగి అని పలుకుతారు తప్పది పొరపాటును కూడా అలా పలకకూడదు అది దోషము అక్కడ ఇలా టూ లాగా మారుకుంటే తెలియక పాపం సర్వారుణా నవధ్యాంగి అని చదివేస్తారు కానీ అనవధ్యాంగి అనవధ్యాంగి అంటే దాని యొక్క అర్థం మీరు కానీ తెలుసుకున్నారనుకోండి అప్పుడు అలా పలకరు దాని యొక్క అర్థం ఏంటంటే దోషరహితమైనటువంటి అంగములు అంటే దోషరహితమైనటువంటి శరీర సౌష్టము కలిగినది అలా కాకుండా ఆ తీసేసి అనుకోండి నవద్యాంగి అనుకోండి ఉన్నటువంటి శరీర సంస్థం అసలు అమ్మవారికి దోషం ఉంటుందా ఉండదు అప్పుడు ఏమైపోతుంది అది దోషభూ ఇష్టంగా మనకి పనిచేస్తూ ఉంటుంది అంటే మనం చేసిన మంత్రం తప్పిదంగా అందుకే చాలామంది ఏమంటారంటే గురువు లేకుండా స్పష్టంగా పలకకుండా మీరు మంత్రము చేయకండి సహస్రనామాలు చదవకండి అంటూ ఉంటారు కానీ దాన్ని చాలామంది వక్రీకరించేసి లలితా సహస్రనామాలు అందరూ చదవకూడదు కొంతమందే చదవాలని చెప్పని ఇంకో రకంగా వెళ్ళిపోయింది కానీ లలితా సహస్రనామాల్లోనే మీరు పుస్తకంలో కనుక తీసుకున్నట్లయితే లాస్ట్లో ఉంటుంది అందరూ చదవచ్చు చక్కగా ఎందుకంటే నేను అందించింది అందరూ నా యొక్క కృపకు పాత్రలు అవ్వాలి వాళ్ళ యొక్క పాపాలు నశించిపోవాలి అనేటువంటి భావనతో అమ్మవారు అందించింది మనకి ఇంకా ముక్తిని పొందాలనేటువంటి భావనతో ఇక్కడ సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణభూషిత అన్ని ఆభరణాలు వేసుకుంది అమ్మవారు ఎర్రటి ప్రకాశం అంటే ఎర్రటి వర్ణంతో ప్రకాశిస్తూ ఎటువంటి అంగంలో ఎటువంటి లోటు లేకుండా అంటే ఎక్కడా కూడా వంక లేనటువంటి అంగాలతో ఉంటూ అన్ని ఆభరణాలని వేసుకున్నటువంటి పూర్తి అమ్మవారిని ఇప్పుడు అర్థం తలుచుకుంటున్నాం మనం అప్పుడు ఎలా ఉంటుంది మనకి అంటే ఆ యొక్క నామాలను జపిస్తూ ఆ యొక్క భావన చేస్తూ అమ్మవారిని తలుచుకుంటున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది మనకేం అందిస్తుంది అమ్మవారు గుర్తించుకోండి అమ్మవారు అంటే ఎక్కడున్నారు బాగా అర్థం చేసుకుంటే మనలోనే ఉంది అమ్మవారు కదా మనలో ఉన్నటువంటి అమ్మవారిని మనం తలుచుకుంటే ఏమవుతుంది అంటే దీని ఇంకొంచెం సైంటిఫిక్ రీజన్లు చెప్తాను చూడండి మీలో ఉన్నటువంటి శక్తిని మీరు తలుచుకోండి అంటూ ఉంటారు మీలో ఉన్న ఎనర్జీని మీరు తెలుసు తెలుసుకోండి అంటూ ఉంటారు మనలోని ఎనర్జీ ఎవరు అంటే అమ్మవారే మనలోని ఎనర్జీ ఆ రకంగా మనలో ఉన్న శక్తి స్వరూపిణీ అయినటువంటి అమ్మవారిని అరుణకాంతితో మొత్తం నలుదిక్కులా ఎక్కడ అరుణకాంతి ఉందో ఎక్కడ ఎర్రటి స్వరూపం ఉందో ఎక్కడ ఎర్రటి కాంతులు ఉన్నాయో ఎర్రగా ఎక్కడ కనిపిస్తున్న అదే అది మొత్తం అమ్మవారి అని చెప్పి ఎప్పుడైతే మనం భావిస్తున్నామో ఎక్కడా కూడా తనకి ఏ అవయవం ఇది కూడా వంక పెట్టకూడనటువంటి సౌష్ఠమైనటువంటి అవయవాలతో ఆభరణాలను అన్నిటినీ అంటే నలభై రకాల ఆభరణాలు చెప్పబడింది అమ్మవారికి వేసుకునేటువంటి ఆభరణాల్లో ఆ రకంగా అన్ని ఆభరణాలు కిరీటం దగ్గర నుంచి గోరు వరకు వేసుకునే ప్రతి ఆభరణాన్ని ధరించిందని చెప్పి ఎప్పుడైతే భావన చేసుకుంటున్నామో మనకేమవుతుందంటే మనలో శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి అదేవిధంగా కొంతమందికి చూడండి మనం వింటూ ఉంటాం ఈ మధ్య కాలంలో చాలా ఆభరణాలు బ్యాంక్ వెళ్ళిపోయాయండి ఒక్క ఆభరణం కూడా లేదు మొత్తం లోపల పెట్టేశాం అంటే ఏంటి దారిద్రము ఉండడం వల్ల కదా శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దారిద్రం అనేటువంటిది ఉండదు అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దారిద్రం అనేటువంటిది ఉండనే ఉండదు మనలో ఏదో మన శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏదో ఇబ్బంది ఉండడం వల్లే మనం చే చేయాల్సినటువంటి పనులు చేయలేకపోతూ ఉంటాం కదా దోషరహితమైనటువంటి అవయవాలు అమ్మవారివి మనకి ఏదో ఒక దోషం ఉంటుంది మనకి ఒక్కొక్కడికి సరైనటువంటి కాలుండకపోవచ్చు లోపల ఇంకో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు కానీ దోషము లేనటువంటిది అమ్మవారి యొక్క అవయవములు అలా తలుచుకున్నప్పుడు ఏమవుతుంది మనలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అవయవాలలో నిజంగా నమ్మకంగా కనుక చేసినట్లయితే మనలో ఉన్నటువంటి దోషం తొలగిపోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆభరణాలు ధరిస్తున్నటువంటి అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే మీరు అంటే అత్యాసకు పోకుండా అయ్యో నాకు ఒక ఆభరణం ఉంటే బాగుండు నలుగురికి పలానా దగ్గర వేసుకోవడానికి ఒక్క ఆవరణం కూడా లేదే అని చెప్పి బాధపడుతున్నటువంటి వారికి అమ్మవారి యొక్క కరుణతో మీకు ఆవరణం కూడా రావచ్చు అంటే ఎంతసేపు ఫిజికల్ ఏదో అంటారు చూసారు లౌకికమైనటువంటివి అలౌకికమైనటువంటివి లౌకికమైనటువంటివి ఎంతసేపు లౌకికమైనటువంటివే కోరుకోవాలని కాదండి ఇక్కడ దీని యొక్క అర్థం ఆభరణము అంటే ఎంతసేపు కనబడేటువంటి ఆభరణమే కాదు గుర్తుపెట్టుకోండి మనలో ఉన్నటువంటి జ్ఞానము కావచ్చు చక్కటి బుద్ధి కావచ్చు చక్కటి ఆలోచనలు కావచ్చు ఇవన్నీ కూడా కనబడేటువంటి ఆభరణములు కంటే కూడా గొప్పవి ఒక పిల్లవాడు ఉన్నాడు ఒక బాబో పాప ఉన్నాడు వాడికి మంచి ఉంటే ఎక్కువ ఆనందిస్తామా లేకపోతే వాడికి ఏ తెలివితేటలు లేకుండా ఒక పది నగలుంటే ఆనందిస్తామా మనము అంటే మనం ఏమంటాం అమ్మో నగలు లేకపోయినా పర్లేదండి మంచి తెలివితేటలు ఉండాలండి అంటాం ఎందుకు తెలివితేటలు లేకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలుసు కాబట్టి ఏంటంటే అమ్మవారిని ఈ యొక్క నామము చేసుకోవడం ద్వారా తెలియని ఒక శక్తి మనలోకి వస్తుంది అంటే ఎర్రటి వర్ణాన్ని మనం ఎప్పుడైతే తలుచుకుంటూ ఉంటామో శక్తి స్వరూపిణి అమ్మవారు అని చెప్పి అమ్మవారి గురించి ఇలా చెప్తూ వస్తున్నారు ఇక తర్వాత కనుక మనం తీసుకున్నట్లయితే శివ కామేశ్వరం శివ స్వాధీనవల్లభ దీని యొక్క అర్థం ఏమిటి తర్వాత నామం ఇది దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కలుపుకొని గనక చేసుకుంటున్నట్లయితే శివ కామేశ్వర అంకస్త శివ అంటే శివుడు కామేశ్వరుడు అంక అంటే ఎడమ తొడ ఎడమ తొడ మీద కూర్చున్నటువంటి ఈ పార్వతీదేవిని అమ్మవారిని మనం తలుచుకుంటున్నాం కొన్ని కొన్ని విగ్రహాలు మనం చూస్తుంటాం ఇలా ఈశ్వరుడు కూర్చుంటే ఆవిడ చక్కగా ఎడమ తొడ మీద కూర్చుంటుంది అమ్మవారు ఎంతో ముద్దుగా ఎంతో ప్రేమగా కూర్చుంటుంది మీరు ఆ యొక్క పోస్టర్ని కనుక మీరు తలుచుకుంటూ శివ కామేశ్వరం శివ స్వాధీన వల్లభ ఏం చేసింది శివుణ్ణి స్వాధీనపరుచుకుందట తను ఏం చెప్తే అది వినేలాగా వీరిద్దరికీ వివాహం అయ్యేటప్పుడు కూడా అమ్మవారు ఒక షరతు పెడుతుంది ఏమని నేనేం చెప్పినా నువ్వు కాదనకూడదు అంటే సరే ఈశ్వరుడు కూడా కొన్ని అడుసారా నువ్వేం చెప్తే నేను కాదన్ను అని అంటే అమ్మవారు ఏంటంటే తను కాదనేటువంటిది కూడా ఇది అడగరదండి శివుడికి ఏదైతే ఇష్టమో అదే అడుగుతుంది ఆ రకంగా మనం చూడండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు బయట కూడా ఏమిటోనండి అస్సలు నా మీద ప్రేమ లేదండి నేను అంటే వారికి ఎలా ఉంటుందంటే భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా ఏదో తెలియని ఒక ప్రేమ అనేటువంటిది ఉండాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా ఎన్ని భవనాలున్నా ఎన్ని ధనం ఉన్నా ఎంత నగలున్నా లేనట్లయితే ఎంతమంది చుట్టాలున్నా వాళ్ళకి మొత్తం ఎంతోమంది చుట్టాలు ఉండొచ్చు ఒక ఆడపిల్లకి కానీ భర్త ప్రేమను కోరుకుంటూ ఉంటుంది ఎక్కువగా భర్త తన మాట వినాలని కోరుకుంటూ ఉంటుంది అదేవిధంగా భార్య కూడా భా భర్త తన మాట వినాలని భర్త కూడా భార్య తన మాట వినాలని మాట వినట్లేదు ఏమనిపిస్తుంటుంది అబ్బా ఏమిటో అసలు ఆ మాట ఒక్క మాట వినరండి అంటూ ఉంటారు వాళ్ళందరి మాట వింటుంటారండి అని అయితే నిజంగా మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిందని నిజంగా వినట్లేదా మనం ఫీల్ అవుతున్నావా నిజంగా గనక ఒక్క మాట కూడా వినట్లేదు పెళ్ళైన రోజు నుంచి ఏమిటిది అని చెప్పి మీరు కనుక బాధపడుతున్నట్లయితే అమ్మవారిని కనుక ఇలా స్మరించుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభా అంటే స్వాధీన వల్లభా అంటే కేవలం పార్వతీదేవి మాత్రమే పరమశివుణ్ణి స్వాధీనం చేసుకునేటువంటిది కాదు ఇక్కడ ఇతరులు ఎవరైతే ఈ యొక్క నామాన్ని జపిస్తారో ఈ యొక్క మంత్రాన్ని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క భర్తలను స్వాధీనం చేసుకునేటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుందట అమ్మవారి ఇక్కడ కాబట్టి ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి ఇద్దరి మధ్యన సరైనటువంటి సఖ్యత లేదండి ఈ మంత్రం చేసుకోండి ఖచ్చితంగా అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి స్వార్థపూరితమైనటువంటి విషయాలతో ఎవరినో బయట వారిని చేసుకుందాం అని చెప్పి చేస్తే మాత్రమే ఇది పనికి రాదు ముందే చెప్తున్నాను అది ఇంకో రకంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్తుంది ధార్మికమైనటువంటి విషయాల్లో భార్యాభర్తల విషయానికి మాత్రమే ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్తున్నారు ఇక్కడ వేరే వారి గురించి చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏంటంటే కొంతమందికి సప్తమభావం చక్రంలో సప్తమ భావం పాడైందనుకోండి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు పన్నెండో భావం పాడైనా సఖ్యత ఉండదు రెండో భావం పాడైనా సఖ్యత ఉండదు అంటే కుటుంబ వ్యయ సప్తమ భావాలు పాడైనప్పుడు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమవుతుంటుందంటే వాడు పాపం వాళ్ళిద్దరు విడిపోయి అంటే విడాకులు రావుగానే దూరం దూరంగా వెళ్ళిపోతుంటారు ఉంటారు ఏమండి ఇలా అయిపోయిందండి మా భార్య వెళ్ళిపోయిందండి నేను ఎట్లయితే మా భర్త ఇలా కోపంతో వెళ్ళిపోయారండి ఎప్పుడొస్తారేంటో మీరు నామాన్ని చేసుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారిని నమ్ముకోవడం అంత గొప్ప విషయం మరొకట్లేదు ప్రపంచంలో మీ ప్రయత్నము మీరు చేస్తూ అమ్మవారిని కనుక నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహముతో మీరు అనుకుంటున్నటువంటి విషయం జరుగుతుంది అందులో సందేహంలో అయితే అది ధార్మికమైనటువంటిదై ఉండాలి అధర్మ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి మీరు అమ్మవారిని తలుచుకుంటే అది జరగదు ముమ్మాటికి ఎందుకంటే అమ్మవారు అంతా అమాయకురాలు కాదు ఈశ్వరుడు అంతా అమాయకుడు కాదు అన్నీ తెలుసు వారికి మనలోనే ఉంటూ ప్రతీదీ గమనిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ప్రతి విషయాన్ని ప్రతి క్షణాన్ని గమనిస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఏదో మనసులో కూడా పెట్టుకొని ఇంకోటి చెప్తే నమ్మే అంతటి వారు కాదు మనుషులు కాదు గుర్తుపెట్టుకోండి శక్తి స్వరూపిణి మీకు నిజంగా మీరు సరిగ్గా ఉన్నారు మీ భర్త లేదో మీ భార్య మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది అంటే మీరు నిజంగానే కరెక్ట్ చేస్తున్నా అర్థం చేసుకోలేకపోతుంది బాగా అర్థం చేసుకోండి మీరు ఏదో తప్పు తప్పులు చేస్తూ ఆవిడ అర్థం చేసుకోలేకపోతుంది అనేటువంటి నింద వేయడం కాదు ఇక్కడ నిజంగానే మీరు కరెక్ట్గా చేస్తున్నా ఆవిడికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేక అర్థం చేసుకోలేనప్పుడు మీరు దీన్ని ఓం లాస్ట్లో నమ కలుపుకొని ఓం శివ కామెశ్వర శివ స్వాధీన వల్లబాయ్ నమ అనేటువంటి మంత్రాన్ని గనక రోజుకి ఒక్క అరగంట సేపు ఇంకా ఉంది ఒక గంట సేపు లేదు నేను ఎక్కడికైనా వెళ్తూ కాళ్ళకి చెప్పుల్లో మనసులో తలుచుకుంటూ ఉంటాను ఖచ్చితంగా పనిచేస్తుంది ఒక మనిషి ఒక ఆవిడకైతే అతను వదిలేసి మూడు నెలలు వెళ్ళిపోతే ఆవిడ మూడు రోజులు అదే పనిగా చేస్తే మూడు రోజులు వచ్చేసాడండి ఇది నిజంగా చెప్తున్నాను నాకు ఏదో ఇక్కడ గొప్పలు చెప్పాల్సిన అవసరం నాకు లేనే లేదు అమ్మవారి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను ఆ రకంగా పనిచేస్తుంది ఇక తర్వాత నామంగానం తీసుకున్నట్లయితే సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగర నాయక అంటే సుమేరు శృంగము ఇది ఎక్కడుంది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే సుమేరు అంటే మేరు పర్వతం అండి మేరు పర్వతము యొక్క మధ్య భాగంలో అమ్మవారు శ్రీమన్నగర నాయక అంటే ఆ నగరములో ఉంది అని అర్థం దీని యొక్క అర్థం ఒక ముఖలో చెప్పాలంటే అంటే దీనివల్ల ఏమొస్తుందండి మనకి సుమేరు పర్వతాన్ని తలుచుకోవడం ద్వారా మనకేమొస్తుంది సుమేరు పర్వతం యొక్క శిఖరముల మధ్య అమ్మవారు ఉన్నారు అని చెప్పి తలుచుకున్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క నామము ద్వారా మీకు జాతక చక్రంలో ఏమైనా పాపగ్రహ సంబంధమైనటువంటి దోషాలు వస్తున్నాయనుకోండి అంటే ఏంటి కుజుడు శని ముఖ్యంగా ఈ రాహువు ఈ సంబంధమైనటువంటి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఇవి గనక వస్తున్నప్పుడు ఇవి ఎలా వస్తాయో అవేం పగబట్టి రావు గుర్తుపెట్టుకోండి మనం చేసినటువంటి దుష్కర్మలు పాపకర్మలు చేతే మనం ఆ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం లేకుండా చేసుకుంటున్నాం మనం వాటికి ఎవరికీ కూడా నవగ్రహాల్లో వేటికి కూడా మన మీద కోపము కానీ ద్వేషము కానీ పగ కానీ అనురాగం కానీ ఏమీ ఉండవు అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అంతే సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణ చెప్పాలంటే మన ఫోన్ ఉంది ఫోన్లో ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఫుల్గా ఉంటే మనం వాడుకుంటాం ఛార్జింగ్ లేకపోతే అయిపోతుంది ఫోన్ ఆఫ్ అయిపోతుంది ఫోన్కి మన మీద పగే ఉండదు ఫోన్కి మన మీద ప్రేమే ఉండదు ఛార్జింగ్ పెడితే ఉంటుంది ఛార్జింగ్ లేకపోతే ఫోన్ ఆఫ్ అయిపోతుంది మనం ఫోన్ ఉపయోగించుకోము సేమ్ అంతే మనం పూర్వజన్మలో ఎంత ఛార్జ్ చేసామా గ్రహాన్ని మనం మంచిగా ప్రవర్తించామా మంచి ఫలితాలు వస్తాయి ఈ జన్మలో జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఇదే అయితే దీనికి అనుసంధానంగా మనం చెప్తున్నాం ఎందుకంటే ప్రతీ నామానికి ఒక శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ పర్వతాన్ని తలుచుకున్నప్పుడు పాపగ్రహ సంబంధమైనటువంటి మనం కృతజన్మలో చేసినటువంటి పాపాలను కొంతవరకు తగ్గించేటువంటి యోగం కలుగుతుంది అయితే ఇక్కడ కేవలం నామం చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం తగ్గదు గుర్తుపెట్టుకోండి ఈ నామం చేసుకుంటూ కృతజన్మలో నేనేదో తప్పిదము చేశాను అందుకని ఇంత భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నాను అని చెప్పి కనుక మీరు అనుకుంటూ ఆ యొక్క విషయాలు ఇంకా ఈ జన్మలో నేను చెయ్యకూడదు అనేటువంటి భావన పూర్తిగా మనసులో పెట్టుకొని చేసుకుంటేనే ఆ యొక్క విషయాలను తొలగించవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి బాగా చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసనస్థిత ఈ యొక్క నామం ద్వారా మనకి ఏమి కలుగుతుంది ఇది బాగా అర్థం చేసుకోండి ఎవరికైనా గృహము రావాలి గృహయోగం కలగాలి అనేటువంటిది ఒక ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది గృహయోగం కలగాలండి నాకు కూడా గృహం ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నప్పుడు సహజంగా ఏంటంటే ఈ యొక్క నామాన్ని కనుక చేసుకుంటున్నట్లయితే ఎందుకంటే ఈ నామాన్ని చేసుకుంటే మనకి గృహయోగం ఎలా వస్తుంది అని మీకు సందేహం కలగవచ్చు చింతామణి గృహంతస్తా చింతామణులతో చేసినటువంటి గృహము ఎందు ఉన్నటువంటి అమ్మవారిని మనం తలుచుకుంటున్నాం ఇక్కడ కేవలం గృహం మాత్రమే వస్తుందా ఈ యొక్క నామాన్ని జపించుకున్నప్పుడు అంటే మీరు బాగా అర్థం చేసుకోండి చింతామణి గృహంతస్తా అంటే చింతామణులతో చేసినటువంటి గృహము ఎందు నమ్మవారి కదా మనం ఇక్కడ తలుచుకుంటున్నటువంటిది మన చింత ఏదైతే ఉంటుందో మనకి రకరకాల చింతలు రకరకాల ఆలోచనలు రకరకాల ఆలోచనలతో మన బుర్రంతా ఎప్పుడలా తిరుగుతూ ఉందనుకోండి ఏమీ అర్థం కాకుండా అప్పుడు ఈ నామాన్ని జపించినా మీ యొక్క చింతలు తొలగిస్తుంది గుర్తుపెట్టుకోండి చింతామణులతో కూడినటువంటి గోడలు కడిగినటువంటి దాంట్లో అమ్మవారు లోపల ఉంది అని చెప్పి మనం ఎలా అనుకుంటున్నామో అదేవిధంగా మన చింత లోపల కూడా అమ్మవారు ఉంది అంటే మనం దేని గురించి బాధపడుతున్నాము అంటే ఇక్కడ లౌకికంగా అలౌకికంగా రెండు రకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి లౌకికంగా చూసుకుంటే ఏంటి అమ్మవారి యొక్క గృహము మనం దాన్ని తలుచుకోవడం ద్వారా చాలామంది చెప్తూ ఉంటారు ఈ యొక్క నామం చేసుకోవడం మీకు గృహయోగం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది అందులో సందేహమే లేదు నూటికి నూరు శాతం అమ్మవారి ఇస్తుంది ఎలా ఇస్తుంది అండి ఆకాశంలోంచి ఊడిపడుతుంది ఆ భూమి మీదకి మనం అనుకున్న ప్రదేశంలోకి అంటే కాదు మీ యొక్క స్తోమత పెరుగుతుంది మీరు గృహం కట్టుకోవాలంటే ఒక స్థలం కొనుక్కోవాలంటే మీ యొక్క జీతం ఎంత అవ్వాలి మీ యొక్క వ్యాపారం ఎంత పెరగాలంత పెరుగుతుంది అదేవిధంగా మీకు భూమి ఉంది ఆల్రెడీ అక్కడ గృహం కట్టుకోవడానికి ఒక లోన్ రావడం లేనట్లయితే ఇంకో ఇంకో ద్వారా మీకు మార్గం ఏర్పడడం జరుగుతుంది కలియుగం కాబట్టి ఆకాశం నుంచేమో ఊడిపడదు త్రేతాయుగము లేనట్లయితే ద్వాపర యుగం అయితే ప్రత్యక్షం అయ్యేవారు దేవతలు మనం తలుచుకోగానే ఇప్పుడు అవుతారు అవ్వరని కాదు ఖచ్చితంగా అవుతారండి ఇప్పుడు కూడా మీలో గనక ఆ భక్తి మీలో ఆ శక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా అవుతారు ముందుగా అమ్మవారు ప్రత్యక్షమైతే చూసే అంత శక్తి మనకు లేదు గుర్తుపెట్టుకోండి కేవలం మనం చీకట్లో ఏదో చిన్న ఆ కదిలినట్టు ఒక కదిలికి వస్తేనే బెంబేలు ఎత్తిపోతుంటాం అలాంటిది ఆ శక్తి స్వరూపిణి ఆ యొక్క వెలుగు ఆ యొక్క కాంతి ఆ యొక్క ఆకారం మీకు కనిపిస్తే అసలు చూసే శక్తి ఉందా అందుకే అమ్మవారు ఏం చేస్తుంటుంది అంటే మనుష్య రూపేణ వస్తుంది గుర్తుపెట్టుకొని మనుష్య రూపేణ అంటే మీరు ఒక గృహం కట్టుకోవాలనుకుంటున్నారు అమ్మవారు ఏం చేస్తుంది మీ బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఎవరైతే మీకు కలిస్తే మీ బిజినెస్ రెట్టింపు అవుతుందో రెండు రెట్లు అవుతుందో మూడు రెట్లు అవుతుందో ఇంకా పెరుగుతుందో అమ్మవారు మీ భక్తికి మెచ్చి ఆ వ్యక్తిలో ఆ యొక్క ఆలోచన కలిగేలాగా చేస్తుంది ఇది కరెక్ట్గా పట్టుకోవాలి మీరు అందుకే లక్ష్మీదేవి అంటే ఏంటి మనం కేవలం పటంలో ఉన్నటువంటి తామరాకు తామరాకు మీద పద్మాసనం వేసుకొని ఇలా ఒక చెయ్యి ఇలా ఒక చేయి పెట్టుకొని కూర్చుంది అందులోంచి కాసులు పడుతున్నాయి అదే లక్ష్మీదేవి అనుకుంటే తప్పు గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడేటువంటి మాట మనం చూసే చూపు మన యొక్క ఆలోచన ఒక బిజినెస్ చేస్తున్నామంటే వచ్చిన కస్టమర్ లక్ష్మీదేవి గుర్తుపెట్టుకోండి మనం ఒకరికి ఏదైనా ఒక పని చేసి పెడుతున్నాం ఒక ఆఫీస్లో చేస్తున్నామంటే మన బాసే లక్ష్మీదేవి మనకి మన బాసే మనకి లక్ష్మీదేవి లక్ష్మీ అవతారంతో ఉన్నాడు అక్కడ ఆయన అంతే ఎందుకంటే మనం పని చేసినప్పుడు డబ్బులు ఇచ్చేది ఎవరంటే మన బాసు లేదా ఒక చిన్న పని చేసి పెట్టాము ఒక ఎక్స్ ఉన్నాడు ఇంటింటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు వర్క్ చేసినప్పుడు ఆ కస్టమరే లక్ష్మీదేవి అలా భావిస్తేనే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అంతేగాని బాసుని తిట్టుకుంటూనో వచ్చిన కస్టమర్ని తిట్టుకుంటూనో లేనట్లయితే మీకు ఏ ద్వారా అయితే ధనం వస్తుందో ఆ మార్గాన్ని మీరు తిట్టుకుంటూ కేవలం లక్ష్మీదేవి యొక్క పటానికి చేస్తే రాదు ఎందుకంటే ఇందులో ఉన్న అన్ని అవతారాల్లోని అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటిది లక్ష్మీయే ఎందుకు మీరు లక్ష్మీదేవిని పూజిస్తున్నందుకు లక్ష్మి తన మరొక రూపేన ఉందో ఆ రూపంలో దగ్గరికి వస్తుంది మన అజ్ఞానం చేత ఏం చేస్తున్నామంటే ఇక్కడ పూజిస్తున్నాము తను మరొక రూపంలో పంపిస్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని మర్చిపోతున్నాము కాబట్టి ఏం చేయాలంటే ఈ యొక్క మంత్రాన్ని గనక చేస్తున్నట్లయితే గృహయోగము కలగడము దాంతోపాటు మరొకటి ఏమిటి అంటే మీలో ఏదైనా చింతన ఉందనుకోండి ఆ యొక్క చింతన కూడా తొలగిపోతుందండి ఖచ్చితంగా చింతిస్తూ ఉన్నాం ఏదో ఏమవుతుందో ఏంటో అని కానీ ఆ చింత తొలగిస్తుంది కూడా అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోవాలి పంచబ్రహ్మాసన స్థిత అని ఉంది ఇక్కడ చింతామణి గృహస్థ అంతా పంచబ్రహ్మాసన స్థిత అంటే ఈ పంచబ్రహ్మాసనములు అంటే ఏంటంటే ఐదుగురు బ్రహ్మ ఐదుగురు బ్రహ్మలచే తయారు చేయబడినటువంటి ఆసనము పంచ దిగాసన పంచబ్రహ్మాసన పంచ అని ఇలా రకరకాలు ఉంటాయి అలాగా పంచబ్రహ్మాసనాలు అమ్మవారు ఆ పంచబ్రహ్మాసనముతో చేయబడినటువంటి వాటిలో ఉంది అని చెప్పని అర్థం చేసుకోవాలి మనం ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బాగా చెప్తున్నాను వినండి మీరు ఈ ఆసనములు అనగానే నిజంగానేది ఏదో ఉంది అనేటువంటి భావనతో కాకుండా మనలో ఉన్నటువంటి మన షచ్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్మవారు ఉండేటువంటి ప్రదేశాలుగానే కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి అర్థం చేసుకోండి ఆ రకంగా గనక అమ్మవారు మనలో ఒక ఆసనం వేసుకొని కూర్చుంది ఇందాక మనం ఏం చెప్పుకున్నాము చింతామణి గృహాంతస్త పంచబ్రహ్మాసన స్థిత అనుకుంటున్నాం కదా అంటే ఆ చింతామణులలో చింతామణులతో చే చేయబడినటువంటి ఆ యొక్క గృహంలో ఆసనంలో కూర్చుందని ఎలా అనుకుంటున్నామో మనలో ఉన్నటువంటి చింత దగ్గర కూడా అమ్మవారు అక్కడ ఒక ఆసనం వేసుకుని మనలో కూర్చుంది అంటే ఇక్కడ ఏంటి ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక తిరుపతికి వెళ్ళాము లేదా ఒక దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన క్షణంలో మనం ఎలా ఉంటామండి ఒక్క క్షణం ఆలోచించండి తిరుపతికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకునేటువంటి ఆ ఒక్క క్షణం అంతా మర్చిపోతాం అంతా మర్చిపోయా అబ్బా వెంకటేశ్వర స్వామి చూశాను అసలు ఏం గుర్తు రాలేదు నాకు బయటకు వచ్చేసారు ఉంటారు ఒక్కొక్కరు మరి అలాంటప్పుడు నీలోనే అమ్మవారు ఉంది అని చెప్పి ఇంత స్పష్టంగా చెప్తుంది లలితాశాస్త్రనాము అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అని ఒక్కసారి ఆలోచించం చాలు ఈ యొక్క ఆలోచన ఒక్క ఆలోచన చాలు మీలో ఉన్నటువంటి శక్తిని మీలో ఉన్నటువంటి అమ్మవారిని మీరెవరు అనేటువంటి చెబుతుంది మీ యొక్క ఆత్మస్వరూపాన్ని మీకు తెలియజేస్తుంది ఓం శ్రీమాత్రే నమ